అందరికీ నమస్కారం. నేను డాక్టర్ టి వరుణ్ రాజు. ఐమ్ ఎ సీనియర్ లాప్రోస్కోపిక్ జనరల్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ అండ్ బేరియాట్రిక్ సర్జన్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ టీవీఆర్ లాప్రోస్కోపీ సెంటర్, మదీనాగూడ, హైదరాబాద్. సో ఈరోజు ఆరోగ్య అంశము, ఆపరేషన్కి ముందు అంటే కడుపుకు సంబంధించి ఏదన్నా ఆపరేషన్ జరిగితే దానికి ముందు పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సలహాలు తర్వాత సూచనలు తీసుకోవాలి. సో ఇదొక చిన్న ప్రాసెస్ లాగా ఉంటుంది. సో ప్రతి హాస్పిటల్లో కూడాను ప్రతి డాక్టర్ చెప్తారు మనకి. యూజువల్గా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటే మనకు రైట్ సైడ్ కడుపులో లివర్ ఉంటుంది, ఆ లివర్ కింద ఒక బెలూన్ లాగా చేదు తిత్తి అంటారు దాన్ని, అంటే ఆకుపచ్చటి ద్రవం దాంట్లో ఉంటుంది. సో దాంట్లో స్టోన్స్ వస్తాయి. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు స్కానింగ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది, తర్వాత వాళ్ళకి పసరికలు ఉన్నాయా లేవా అన్నది కూడా మనం చూస్తాం. సో మొత్తం డయాగ్నోసిస్ అయిపోయింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్ అనేది లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీ, కొలిసిస్టెక్టమీ. సో చాలామంది అడుగుతుంటారు, మరి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి సూచనలు తీసుకోవాలి? సింపుల్ అండి. మీరు ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి మత్తు డాక్టర్ని కలవాల్సి వస్తుంది, అనస్థీషియా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. సో ఈ ఆపరేషన్ జనరల్ అనస్థీషియా అంటే పూర్తిగా పేషెంట్ని మత్తిచ్చి ఆపరేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు రక్తానికి సంబంధించిన, మూత్రానికి సంబంధించిన వైరల్ స్క్రీనింగ్ కానివ్వండి, గుండెకు సంబంధించినటువంటి టెస్టులు కానివ్వండి, మిగతా గ్రూపింగ్ టైపింగ్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ అని చూసి, సో అనస్థీషియాకి మీరు సరిపోతారు, ఈ ఆపరేషన్ చేసుకోవడానికి మీరు ఓకే అన్నట్టుగా వాళ్ళు పిఏసి అంటారు దాన్ని, ప్రీ అనస్థీషియా చెకప్. సో వాళ్ళొక మీకు పేపర్ మీద రాసిస్తారు, సో దట్ ఒకవేళ ఏదైనా డిఫిషియన్సీ అంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ మరి చేయాలన్నప్పుడు మళ్ళీ వాటిని రాస్తారు, అవి మనం చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ కరోనా టైంలో ఈవెన్ మనకు హెచ్ఆర్సిటీ అంటే మనకు చెస్ట్కి సంబంధించినటువంటి సిటీ స్కాన్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే కరోనా లక్షణాలు అనేవి దాంట్లో క్లియర్గా మనకు కనిపిస్తాయి కాబట్టి, అనస్థీషియా కూడా లంగ్స్కే ఇస్తారు కాబట్టి ఆ టెస్ట్ మనకు కంపల్సరీ. ఇదంతా అయిపోయిన తర్వాత, అనస్థీషియా చెకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు నైట్ 12 గంటల నుంచి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ అయ్యేంత వరకు టీ కానీ, నీళ్ళను కానీ, టిఫిన్ కానీ, పళ్ళు కానీ, జ్యూసులు కానీ ఏది తీసుకోకూడదు. దీన్ని నథింగ్ బై మౌత్ అంటారు, ఎందుకంటే మనకు ఈ తీసుకునేటటువంటి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ అనేది ఖాళీగా ఉండాలి. పెద్ద మత్తు ఇచ్చేటప్పుడు వామిటింగ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా తింటే కూడా అవి లంగ్స్లోకి పోయే ప్రాబ్లం ఉంటుంది. సో ఇది 12 గంటలు తీసుకోవద్దు, ఆర్ అట్లీస్ట్ 6 అవర్స్, ఒక 6 గంటల ముందు మన స్టమక్ అంతా కూడా ఖాళీగా ఉండాలి. ఏదన్నా బీపీ ట్యాబ్లెట్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తోటి బీపీ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ రోజు మార్నింగ్ తీసుకున్నటటువంటి ఇన్సులిన్ తీసుకోకూడదు. థైరాయిడ్కి సంబంధించి ఇతరత్ర ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 6 గంటల ముందు, ఆపరేషన్ కంటే మత్తి ఇచ్చే ముందు 6 గంటలకు ముందు కొంచెం గ్లాస్ నీళ్ళల్లో తీసుకోవచ్చు. ఇక ఆ రోజు వచ్చినప్పుడు మార్నింగ్ హాస్పిటల్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క చెక్లిస్ట్, ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూసిన తర్వాత ఇక మళ్ళీ ఆ ఆపరేషన్ జరిగేటటువంటి ప్లేస్ అంటే అబ్డామిన్, కడుపు కాబట్టి, పొట్ట కాబట్టి అక్కడ ఉన్నటటువంటి హెయిర్ అంతా కూడా హాస్పిటల్ స్టాఫ్లో ఎవరైతే చేయాలో వాళ్ళు వచ్చి ఆ హెయిర్ అంతా క్లీన్ చేసి నీట్గా ఉంచుతారు. అట్ ద సేమ్ టైం పేషెంట్ని 1 గంట ముందు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు. ఈ ప్రీ ఆపరేటివ్ ఈ చెక్లిస్ట్ కానివ్వండి, పేషెంట్ రిలాక్స్ కావడానికి ఇచ్చేటటువంటి మెడికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు పేషెంట్ ఈజ్ రెడీ ఫర్ సర్జరీ. సర్జికల్ టీమ్ వస్తుంది, లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీ, కొలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ని తీసేయడం స్టోన్స్ ఉన్న వాళ్ళకి. సో అలాంటి ఆపరేషన్ అవుతుందన్నమాట.
So this is operation ki mundu patient ki telavalsina 20 telusukodagga 20 samacharanni meeku cheptunnanu.